వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఒకసారి గుంటూరు నియోజకవర్గాలు చూద్దాం. గుంటూరులో 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా 10 చోట్ల గెలిచేటువంటి అవకాశం కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ 4 స్థానాలకు పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది. 3 చోట్ల టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఆ టఫ్ ఫైట్లో టీడీపీకి ఒక చోట ఎడ్జ్ ఉంటే 2 చోట్ల వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాలని మనం ఎందుకు పరిగణలోకి తీసుకోవాలంటే అమరావతి అంశం సంబంధించి కానీ 3 రాజధానుల అంశానికి సంబంధించి కానీ అధికార పార్టీకి ఎంత నెగిటివ్ ఫ్యాక్టర్ ఉంది అనే విషయాన్ని కూడా ఈ సర్వే రిజల్ట్స్ రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచేటువంటి 10 నియోజకవర్గాలను ఒకసారి చూద్దాం. వేమూరు, గురజాల, పొన్నూరు, రేపల్లి, తాడికొండ. తాడికొండ అంటే అది ఇప్పుడు కోర్ అమరావతి జోన్ అనమాట. ఆ సీడ్ క్యాపిటల్ ఎక్కడైతే ఉందో అది తాడికొండ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక బాపట్ల, చిలకలూరుపేట, వినుకొండ, పెదకూరపాడు, మంగళగిరి. మంగళగిరి వైఎస్ఆర్సీపీ తరపున గెలిచినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నారు. లోకేష్ గత ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు చాలా స్వల్ప మార్జిన్తో అంటే ఒక 5-6 వేల ఓట్ల మార్జిన్తో ఓడిపోయినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఇప్పుడు అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కోటాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్న నియోజకవర్గాలుగా, స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చేటువంటి నియోజకవర్గాలుగా కనిపిస్తున్నాయి. ఇక వైసీపీ స్పష్టమైనటువంటి ఆధిక్యం సాధించే నియోజకవర్గాలు చూద్దాం. మాచర్ల, నరసరావుపేట, ప్రత్తిపాడు, సత్తెనపల్లి. ఈ 4 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇందులో సత్తెనపల్లికి ప్రధానంగా మంత్రి అంబటి రాంబాబు నేతృత్వం వహిస్తున్నారు కాబట్టి ఆ నియోజకవర్గం నుంచి మళ్ళీ ఆయన గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 3 చోట్ల కీన్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ 3 నియోజకవర్గాలు ఏంటో కూడా చూద్దాం. గుంటూరు ఈస్ట్ వైసీపీ 3% లీడ్ కనిపిస్తోంది. గుంటూరు వెస్ట్ టీడీపీ 2% లీడ్ కనిపిస్తోంది. తెనాలి వైఎస్ఆర్సీపీ 2% లీడ్ కనిపిస్తుంది. ఈ 3 కూడా కీలకమైన నియోజకవర్గాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరు కరెక్ట్గా వర్క్ చేస్తే ఆ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రమే ఈ రిపోర్ట్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రిపోర్టు వచ్చే అవకాశం ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక క్లియర్ మెజారిటీలో 10 ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి 1 పోటాపోటీలో కనుక దక్కితే 11 నియోజకవర్గాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ 4 నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యంతో పాటు 2 చోట్ల హోరాహోరీగా సాధించుకుంటే కనుక 6 చోట్ల ఉమ్మడి గుంటూరు జిల్లాలో గెలుచుకునేటువంటి అవకాశం. ఇక ప్రకాశం జిల్లా ఫలితాలు చూద్దాం. ప్రకాశం జిల్లాలో ఏ విధంగా ఉండొచ్చు, ఈ సర్వేను బట్టి ఆ ఫలితాలు ఏ విధంగా